Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాజ్యసభ సాక్షిగా వైసీపీని గిరికించబోయి బెడిసికొట్టిన టీడీపీ ప్లాన్. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై దాడికి దిగడానికి ప్రతిపక్ష తెలుగుదేశం సాగిస్తున్న ప్రయత్నాలేవి పెద్దగా ఫలితాన్నిచ్చినట్లు కనిపించట్లేదు. ఈ మధ్య బాదుడే బాదుడు, ఇదేం కర్మ మన రాష్ట్రానికి అంటూ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు జనంలోకి వెళ్లట్లేదనేది బహిరంగ రహస్యం. ఇదివరకు కర్నూలు, ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన సభలు, రోడ్ షోలు మిశ్రమ స్పందననే లభిస్తుందని చెబుతున్నారు. అదే సమయంలో మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ మద్దతు ఇచ్చిన రెండు బహిరంగ సభలు భారీగా విజయవంతం కావడం టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టిందనే వాదనలు లేకపోలేదు. కార్యనిర్వాహక రాజధాని కోసం నాన్ పొలిటికల్ జేఏసీతో తొలుత ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంలో నిర్వహించిన బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. దీని తర్వాత న్యాయ రాజధాని కావాలనే డిమాండ్తో అదే పొలిటికల్ జేఏసీ రాయలసీమలోని కర్నూలులో ఏర్పాటు చేసిన సభ కూడా అదే ఫలితాన్ని ఇచ్చింది. ఈ రెండు సభలు విజయవంతం కావడం టీడీపీని కొంత ఇరకాటంలోకి నెట్టినట్లయింది. దీంతో ఒక వంక ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తూనే మరో వంక పార్లమెంటు సాక్షిగా వైఎస్ఆర్సీపీని ఎండగట్టాలనే టీడీపీ ప్రయత్నం బూమారాంగయ్యింది. అది కాస్త బెడిసికొట్టింది. 2014-2019 మధ్యకాలంలో రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న లోపాలను ఎత్తి చూపించినట్లయింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2017లో విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదనలేవి కేంద్రానికి అందలేదు. ఈ విషయం ఇప్పుడు బహిర్గతమయ్యింది. కేంద్ర ప్రభుత్వం కోరినప్పటికీ విజయవాడలో మెట్రో రైలు స్థాపనకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ కానీ, రివైజ్డ్ ప్రతిపాదనలు కానీ ఇప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం పంపించలేదు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా వెల్లడించింది. తెలుగుదేశం పార్టీ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ ఇవాళ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు గృహ నిర్మాణం, పట్టణ అభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి కౌశల్ కిషోర్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. మెట్రో పాలసీ 2017కు అనుగుణంగా విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టు కోసం 2017లో ఏపీ ప్రభుత్వం రివైజ్డ్ ప్రతిపాదనలను ప్రతిపాదించిందా? పంపకపోతే దీనికి గల కారణాలేమిటి? ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే అండర్టేక్ చేస్తుందా అంటూ ఆయన అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. మెట్రో రైలు ప్రాజెక్టు కోసం కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్స్, ఆల్టర్నేటివ్ అనాలిసిస్ రిపోర్టు, డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు 2017 సెప్టెంబర్ 1వ తేదీన తమకు పంపించాయని, ఏపీ ప్రభుత్వం నుంచి అలాంటి ప్రతిపాదనలేవీ తమకు అందలేదని మంత్రి కౌశల్ కిషోర్ తెలిపారు. 2017 మెట్రో రైల్ పాలసీకి అనుగుణంగా రివైజ్డ్ ప్రతిపాదనలను అందజేయాలని సూచించినప్పటికీ అవి సబ్మిట్ చేయలేదని లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.